नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस कोविड पेशेंट ला वैद्य सेवलकु सन्नद्धं कावाली अधिकारलकु कलेक्टर आदेशं एपी बिल पेर तो प्रभुत्व स्थलाल अम्मकं दुर्मार्गं सीपीए राष्ट्र सहाय कार्यदर्शि जेवी ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలి ఏఐటియూసి నేత రవీంద్రనాథ్ పిలుపు దళిత విముక్తి ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలో వెలుస్తున్న చలివేంద్రాలు ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ సెంటర్లను అందించడానికి పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని కలెక్టర్ వి వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేసీ 2 పి అరుణ్ బాబు పలువురు వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు విమ్స్ కేజీహెచ్ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి అనకాపల్లి పాడేరు జిల్లా ఆసుపత్రులు నర్సీపట్నం అరకు ప్రాంతీయ ఆసుపత్రులలో ప్రత్యేక డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ శానిటరీ వర్కర్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉన్న బెడ్స్ మందులు కోవిడ్ మెటీరియల్ స్టాక్ అంబులెన్స్లు ఆక్సిజన్ సర్ఫరా పేషెంట్లకు ఆహారం హెల్ప్ డెస్క్ ఏర్పాటు ల్యాబ్ టెస్టులు ఆసుపత్రులకు నిరంతర విద్యుత్ సర్ఫరా తదితర అంశాలపై ఆసుపత్రుల వారీగా వైద్యాధికారులతో సమీక్ష జరిపారు ఏపీ బిల్ పేరుతో విశాఖ నగరంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రభుత్వం టెండర్లు పిలవడం దుర్మార్గమని ఈ ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకాల ప్రతిపాదనను నిరసిస్తూ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో అత్యంత విలువైన భూముల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమన్నారు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు విశాఖ నగరంలో ఉన్నటువంటి విలువైన స్థలాలు అమ్మకానికి పెట్టారు ఇది గ్లోబల్ టెండర్లు పిలవడంతో పాటు ఎన్ఆర్ఐలు అందరికీ కూడా ప్రత్యేకంగా దాన్ని పంపించడం అనేది జరిగింది ఈ రోజుని ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో కేంద్ర సంస్థలన్నిటిని కూడా మధ్యలో ఇరికిస్తా ఉన్నారు ఇది ఎందుకంటే అవినీతి ముద్ర తమ మీద పడకుండా కేంద్ర సంస్థ ద్వారా ఇది చేస్తున్నాం కాబట్టి ఇందులో ఇదంతా కూడా బాగా జరుగుతుంది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అని చెప్పని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఎన్బీసీసీ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అనే సంస్థ ద్వారా ఈరోజున భూములు వేలం పెట్టారు ఇక్కడ ఉన్నాయి ప్రధానంగా బీచ్ ఒడ్డున ఉన్నటువంటి 13 ఎకరాల స్థలం దాన్ని 1452 కోట్లకి దాన్ని రేటు పెట్టారు అందులోని 10% చెల్లిస్తే చాలు మీకు అన్ని హక్కులు ఆ భూమి మీద ఇస్తాం సంవత్సరం లోపు మిగతా డబ్బులు మీరు కట్టొచ్చు అని చెప్పని చెప్పారు ఈ విధానంలోనే చాలా లోపాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది వాళ్ళ అనుయాయులు కట్టబెట్టి తద్వారా మరింత లాభాలు వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ నుంచి వీళ్ళు వాటాలు పొందడానికి అది ఉపయోగపడుతుందని చెప్పని మేము సిపిఐగా భావిస్తూ ఉన్నాం వాస్తవానికి ఆ భూమి గతంలోనే లూలు గ్రూప్కి అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టబెట్టింది వాళ్ళు చౌకగానే వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అది కొంత ప్రభుత్వ భూమి ఉంది కొంత ప్రైవేటు భూమిని కూడా సేకరించి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ వామపక్షాలతో పాటు దాన్ని వ్యతిరేకించింది వామపక్షాలు సిపిఐ సిపిఎంలు దాని మీద పోరాటం చేశాయి అదేవిధంగా వైసీపీ కూడా పోరాటం చేసింది ముగ్గురమే కలిసి కూడా కొన్ని సందర్భాల్లోనే ఈ అంశం మీద పోరాటం చేశాం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత లూలు గ్రూప్ ఒప్పందాన్ని మొత్తాన్ని రద్దు చేశారు అది ప్రభుత్వమే చేస్తే మరింత ఎక్కువ వస్తుంది దాదాపు 3000 కోట్ల పైచిలుకు ప్రభుత్వానికి మిగులుతుందని చెప్పని ఆ రోజు చెప్పారు పాలకులు కానీ తర్వాత దాని మీద ఎటువంటి
ప్రయత్నా జరగలేదు. ఏమని అడిగితే ఆ రోజు పరిశ్రమ శాఖ మంత్రి గారు ఏమన్నారంటే ఇది సిఆర్జెడ్ నిబంధనలకి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనల పరిధిలోకి వస్తుంది ఆ భూమి. ఆ భూమిలో ప్రభుత్వం ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని చెప్పని చెప్పారు. నిజమే సిఆర్జెడ్ నిబంధనల కిందకి వచ్చినప్పుడు ఆ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. మరి ఇప్పుడు ఆ భూమిని ఎలా మీరు అమ్మకానికి పెడతారు? కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఏమీ నిర్మాణాలు చేపట్టరా, సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించరా అని చెప్పని ఈరోజు ప్రశ్నిస్తాం మనం. అప్పులు ఎక్కువైపోయి అప్పుల భారం అటు కేంద్రం చేసిన అప్పులు కానివ్వండి, రాష్ట్రం చేసిన అప్పులు కానివ్వండి, ప్రజల మీద పెరిగిపోతూ ఉంటే దాన్ని తగ్గించేటటువంటి పద్ధతుల్లో సరైన ప్రణాళికలు రూపొందించకుండా వితరణ మీరు అన్ని కూడా సంక్షేమ పథకాల పేరుతోనే ప్రభుత్వ ధనాన్ని వితరణ చేసి తద్వారా ఓట్లు సంపాదించుకుందాం అనేటటువంటి ప్రయత్నాలు అనేవి సరైనవి కాదు. మీరు ప్రణాళిక వ్యయాన్ని పెంచడం ద్వారా తిరిగి ఆదాయం ప్రభుత్వానికి వచ్చేటటువంటి పద్ధతిలో చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ వైపు ప్రభుత్వం కృషి చేయాలి. ఈరోజు విశాఖలో ఉన్నటువంటి భూముల అమ్మకానికి విడుదల చేసినటువంటి ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలి. ఏదైతే గ్లోబల్ టెండర్స్ ఇవన్నీ పిలిచారో వాటన్నింటిని కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ప్రజల్లోనూ చైతన్యం తీసుకొచ్చి దీన్ని అడ్డుకోవడానికి అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిల పక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఏడవ రోజు దీక్షలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్ ప్లాంట్ ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధిని కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ను భావితరాలకు అందించే మహోద్యమం కావాలని, ప్రతి ఒక్కరూ సమితులు కావాలని పిలుపునిచ్చారు. దీక్షా శిబిరంలో విశాఖ అఖిల పక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. రావులపల్లి రవీంద్రనాథ్, ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు, ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం నగర్కే పరిమితం కాకుండా యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు కార్మిక సంఘాలు, అన్ని కార్మిక సంఘాల మద్దతు కూడగొట్టే దాంట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మేము ఈ ఉద్యమాన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా అన్ని ఏరియాలకి, అన్ని సంఘాలకి, అన్ని రాజకీయ పార్టీల దగ్గర కూడా తీసుకెళ్తా ఉన్నాం. వారి యొక్క మద్దతు కూడా కూడగట్టి ఐక్య వేదికను ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని రాజకీయాలు, ఎజెండాలు పక్కన పెట్టి కేవలం పబ్లిక్ సెక్టర్ని కాపాడటమే ప్రధానమైనటువంటి ఎజెండాగా, రాజకీయ అంశంగా దీన్ని రూపుదిద్దుకలు తీసుకొచ్చి ఈ యొక్క అంశాన్ని పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఐక్య ఉద్యమాలకు సమాయత్తమవుతున్నాం. దాంట్లో భాగంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడికి అన్ని కేంద్ర కార్మిక సంఘాలను తీసుకొచ్చాం. అన్ని రాజకీయ పార్టీలని ఒకరోజు బహిరంగ సభ తీసుకొచ్చాం. ఈరోజు రైతు ఉద్యమం నడుపుతున్నటువంటి రైతు నేతలను కూడా రేపు 18వ తేదీన విశాఖపట్నం ఆహ్వానించాం. వాళ్ళు కూడా అంగీకరించారు, వారు కూడా రాబోతున్నారు. అటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల మద్దతు కూడా కూడగడతా ఉన్నాం. అందరినీ కూడా ఇది ఒక విశాలమైనటువంటి వేదికగా రూపురేఖలు దిద్ది మరి ఇతర వేరే ఎజెండా లేకుండా కేవలం పబ్లిక్ సెక్టర్ను కాపాడటం ఎజెండాగా ముందుకు పోయేదానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ దశల వారి ఉద్యమాలు కూడా కొనసాగిస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు దళిత విముక్తి కన్వీనర్ సుర్ల వెంకటరమణ తెలిపారు. జీవీఎంసీ గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ పార్క్ వరకు ప్రతిఘటన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ నెల 14న జ్ఞానాపురం లారీ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఈ నెల 25న జాతీయకరణ, ప్రైవేటీకరణ, రిజర్వేషన్లు అనే అంశం మీద మేధావులు, దళిత, బహుజన ప్రజా సంఘాల నేతలతో ఓ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ దేశంలో బీజేపీ పాలన వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థనంతా, వ్యవస్థలో ఉన్న పరిశ్రమలన్నీ, వ్యవస్థలో ఉన్న సంపదనంతా ధనవంతులు కట్టబెడుతున్న పరిస్థితి ఉన్నది. ఈవేళ పరిశ్రమలు
లేదా సంపదనంతా ప్రైవేటీకరణ చేసినట్టయితే ఈ రోజు మొత్తం సంపద మీద శ్రమ మీద ఆధారపడి లేదా కూలీ మీద ఆధారపడిన దళిత ప్రజలు మహిళలు ఈవేళ రిజర్వేషన్ కోల్పోయే ప్రమాదం ఉన్నది అంటే వాస్తవానికి మొత్తం ఉన్న ప్రభుత్వ వ్యవస్థనంతా ప్రైవేటీకరణ చేసినట్టయితే ఈవేళ ప్రజలు ఆటోమేటిక్ గా రిజర్వేషన్ కోల్పోతారు కాబట్టి ఈవేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా మొత్తం రిజర్వేషన్ దొడదారులతో ఈవేళ తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ఇవాల ప్రభుత్వం స్వీకరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి జాతీయకరణ మొత్తం ఈ దేశంలో జాతీయకరణ చేయాలని చెప్పి పదే పదే ఆనాడు ప్రకటించడం జరిగింది జాతీయకరణ అంటే మొత్తం సంపదనంతా జాతీయకరణ చేయాలా ప్రభుత్వ పరిశ్రమను జాతీయించేయాలా భూమిని జాతీయించేయాలా మొత్తం సమాజంలో ఉన్నటువంటి సంపదనంతా జాతీయించేసినట్టయితే ప్రజలకు అసమానత లేని ఒక సమాజం వస్తుందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు ప్రకటించడం జరిగింది కానీ ఈవేళ భారత రాజ్యం అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు ఈవేళ నిశ్శుగ్గుగా మొత్తం ప్రభుత్వ వ్యవస్థలు అన్నిటిని ఈవేళ ప్రైవేట్లకు అమ్ముతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ప్రైవేటీకరణ ఆపాలా దాన్ని ఉద్దేశించి దళిత ముక్తిగా ఈవేళ రాష్ట్ర కమిటీ కొన్ని ఈవేళ ఈ నెల 10వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఆ ప్రతిఘటన చైతన్య కార్యక్రమాలని రూపొందించడం జరిగింది మొదటగా రేపు 10వ తేదీన ఇక్కడ ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి గాంధీ విగ్రహం వరకు మొత్తం దళిత ప్రజలు యువకులు ఏకమై ఒక ప్రతిఘటన ర్యాలీ చేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయాలని ఉద్దేశంతో ప్రతిఘటన ర్యాలీ నిర్వహిస్తున్నాం అదే విధంగా ఈ నెల 14వ తేదీన జ్ఞానాపురంలో అంబేద్కర్ జయంతి చేసి ఇవాళ అంబేద్కర్ స్ఫూర్తి ఏంటి ఈ సమాజానికి ఏది అవసరమైనదని చెప్పాలని ఉద్దేశంతో అంబేద్కర్ జయంతి కార్యక్రమం కూడా జరుపుతున్నాం అదే విధంగా ఈ నెల 25వ తేదీన సదస్సుని ఈ రాష్ట్ర సదస్సుని ఇక్కడ విశాఖపట్నంలో జరుపుతున్నాం రాష్ట్ర సదస్సులో ప్రైవేటీకరణ ముఖ్యంగా రిజర్వేషన్లు అదే విధంగా అంబేద్కర్ చెప్పిన జాతీయకరణ విషయాల్ని చర్చ పెట్టి మొత్తం ప్రజలంతా చైతన్య పరచాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించాం కాబట్టి ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా ప్రభుత్వం వెంటనే ఇలాంటి దుర్మార్గమైన నిర్లక్ష్య వైఖరిని ఇవాళ వెనక్కి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం జీవీఎంసీ 26వ వార్డు జగ్గారావు బ్రిడ్జ్ సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వార్డు వైసీపీ యువజన విభాగం నాయకుడు సునీల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. పార్టీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు సునీల్ మాట్లాడారు. నగరంలో ఎండలు మండుతున్నాయని, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు దాహార్తికి లోనవుతున్నారని, ఇలాంటి వారికి గొంతు తడిపి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నియోజకవర్గం అంతటా చలివేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నిస్తారని తెలిపారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సునీల్ చెప్పారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 26వ వార్డులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఈ వేసవిని పురస్కరించుకుని ఈ ప్రాంతంలో వెళ్ళే పాదచారులకి అందరికీ కూడా వడదెబ్బ తగలకుండా ఉండడం కోసం మజ్జిగ చలివేంద్రాన్ని ఇక్కడ వైఎస్ఆర్ యూత్ సభ్యులు సునీల్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 26వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కంటెస్టెంట్ పిల్ల వెంకటలక్ష్మి గారు, మాజీ కార్పొరేటర్ పో సత్యనారాయణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేవతిరావు గారు, మహిళా ప్రెసిడెంట్ అమ్మాజీ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. నిజంగా ఎవరికైనా మనం ఎవరైనా మన ఇంటికి వచ్చినా, మన ఆఫీస్కి వచ్చినా, మన దగ్గరికి ఎవరు మొదటగా వచ్చినా మనం అడిగేది మంచినీళ్ళు తాగుతారా మజ్జిగ తాగుతారా అని అడుగుతాం. ముఖ్యంగా సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా పాదచారులు అందరూ కూడా ఎదురు చూసేది ఎవరన్నా కొన్ని మంచినీళ్ళు ఇస్తారా కొంత మజ్జిగ ఇస్తారని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తారు. దీని మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసిన సునీలకి నా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ సభ్యులందరూ కూడా ప్రతి వార్డులోని కూడా ఇదే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపున కూడా ప్రతి వార్డులోని ఏర్పాటు చేయబోయే చలివేంద్రాలన్నిటి కూడా నా తరపున కూడా రేపటి నుంచి అందరితో కూడా మాట్లాడి ప్రతి ప్రాంతంలోని ముఖ్యంగా ఎవరైతే రోజువారీ ఈ చాలా ప్రాంతాలు ఎక్కైపాలెం ప్రాంతంలో కానీ సీతంధార ప్రాంతంలో కానీ మాధవధార కానీ కంచరపాలెం మెట్టి వద్దు కానీ రోజువారీ వేతనానికి పనిచేసుకునే కూలీలందరూ కూడా వీరందరూ కూడా పొద్దుటిపూట కానీ సాయంత్రం వెళ్ళేటప్పుడు కానీ అందరూ కూడా చూస్తూ ఉంటారు. వారికి ఉపయోగపడే విధంగా
మన ఇచ్చే సర్వీస్ వారికి చేరే విధంగా ఈ చలవేంద్రాలు ఏర్పాటు చేయడానికి మేము కూడా అన్ని వార్డులను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. మీడియా మిత్రుల ద్వారా మరొకసారి ఈ చలవేంద్రాలను ఏర్పాటు చేసిన సునీల్కి నా అభినందనలు. ఇప్పుడు వేసవికాలం మొదలవుతుంది. చాలామంది వృద్ధులు అనగా అలాగే డైలీ లేబర్ కళాశీలు అనగా నీరికి ఆటలకి వాటర్ ప్యాకెట్లకి ఆటలకి చాలా ఇబ్బంది పడతారు. అంతే మా యూత్ అందరూ సునీల్ వైఎస్ఆర్ యూత్ అలాగే కేకే రాజ్ యువసేన ఆధ్వర్యంలోని మా 26వ వార్డులో ఉన్న కొన్ని ముఖ్యమైన నాయకుల ద్వారా మేమందరం కలిసి కుర్రాళ్ళు అందరం కలిసి ఇలా చలివేంద్రం పెడదామని ఏకదాటి మీద అందరం ప్రయత్నించడం జరిగింది. అది ఈ రోజు నుంచి మేము మొదలు పెట్టడం జరిగింది. దానికి మన ఉత్తర నియోజకవర్గ సమ్మేళనకర్త కేకే రాజు గారు అలాగే మన 26వ వార్డ్ అభ్యర్థి పీల వెంకటలక్ష్మమ్మ గారు అలాగే చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. అలాగే మీడియా మిత్రులందరూ వచ్చి చాలా సాయం చేశారు. ముఖ్యంగా నా వెన్నంటూ నాతో నడిచిన నా తమ్ముళ్ళు వాళ్ళందరూ ఎంతో సాయంగా ఏ కార్యక్రమానికైనా వద్దు అనకుండా ప్రతి ఒక్కరు ఏది ఆశించకుండా కష్టపడే గుణం వాళ్ళందరిలో సోదాభావంగా వచ్చినందుకు వాళ్ళందరికీ నేను ముఖ్యంగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అలాగే ఈరోజు మన రాజుగారు అన్నట్టు కేకే రాజు గారు అన్నట్టు ప్రతి వార్డులోని ప్రతి నియోజకవర్గంలోని ఇలాగే మొదలు పెడితే వృద్ధులు అనగా అలాగే పెద్దోళ్ళు ముసలి వాళ్ళు అనగా వీళ్ళందరికీ చాలా సాయం కోరుతుంది. ఈ మధ్య తీసుకోండి. దీనివల్ల నా ఆలోచన అంతటికీ కారణం నా వెనకట్లు ఉన్న నా కుర్రోళ్ళు అలాగే నా ముందున్న నా ముఖ్య నాయకులు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. వినియోగదారుడే రారాజుగా కేంద్ర ప్రభుత్వం 2017 మేలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం చేసింది. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జేటీ రామారావు మాట్లాడుతూ రేరా చట్టాన్ని ఏపీ తెలంగాణలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగంలో బిల్డర్లు డెవలపర్లు ప్రమోటర్లకు పారదర్శక బాధ్యత ఆర్థిక క్రమశిక్షణ కొరవడటం వలన చాలా మంది సొంతింటి కలకు దూరమవుతున్నారని వాపోయారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జేఏసీ ఆధ్వర్యంలో స్థిరాస్తి వ్యాపారం సమస్యలు రేరా చట్టం మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ వెంచర్లలో డెవలపర్లు కానీ బిల్డర్లు కానీ ప్రమోటర్లు కానీ అలాగే ప్రభుత్వం తరపున మార్కెటింగ్ సిబ్బందికి లేదా వినియోగదారులకి జరుగుతున్న సమస్యల మీద ప్రధానంగా చర్చించడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా కస్టమర్లు కానీ వినియోగదారులు అందరూ కూడా ప్రతి కొనుగోలుదారులు కూడా రేరా నెంబర్ ఉన్న ప్రాజెక్టులనే వెంచుకోవాలని రేరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులను కొనుగోలు చేసేసి మళ్ళీ వాళ్ళు నష్టాలు పాలవడం లేదా ఇబ్బందులు పడడం కోర్టు కేసులు చుట్టూ తిరగడం ఈ సమస్యలన్నీ లేకుండా రేరా రిజిస్ట్రేషన్ కలిగిన ప్రాజెక్టులనే వీళ్ళు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో కూడా రేరా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెంచుతూ బిల్డర్లు డెవలపర్లు ప్రమోటర్లు ఏదైనా తప్పు పొరపాట్లు చేసినట్టయితే వాళ్ళకి కనీసం 10% తగ్గకుండా పెనాల్టీ విధించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రేరా యాక్ట్ మీద మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో కానీ లేదా వినియోగదారుల్లో కానీ అవగాహన పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాను. జేటీ రామారావు, ఏపీ జేఏసీ నేత. జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెంచుకుంటూ పోతూ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తోంది. అలాగే అధికారులను కలవరపెడుతోంది. బుధవారం కొత్తగా 298 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63849కు చేరింది. వీరిలో 61394 మంది కోలుకోగా మరో 1902 మంది చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 553కు చేరింది. ఏపీ స్టేట్ వైడ్ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఫ్యాన్స్ ఆధ్వర్యాన అఖిల్ పుట్టినరోజు వేడుకలు 44వ వార్డు ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో జరిగాయి. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాము యాదవ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ తరపున అఖిల్ పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమంగా జరుపుకోవడం సంతోషదాయకంగా ఉందన్నారు. రాజు పడుకో. కృష్ణ అడుగు.
ఇచ్చి పంపించండి. ఏప్రిల్ 8 అండి. అక్కినేని నాగేశ్వరరావు గారు మనవడు, నాగార్జున గారు అబ్బాయి, అక్కినేని అఖిల్ బాబు పుట్టినరోజు వేడుకలు ఇక్కడ వృద్ధాశ్రమంలో ప్రియదర్శన వృద్ధాశ్రమంలో ఘనంగా జరిపించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పళ్ళు రొట్టెలు పంచడం పంపిణీ కార్యక్రమం చేశామండి. అఖిల్ బాబు ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా ఎదగాలని, మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని, అభిమానులందరూ ఆయనకి అభిమానులుగా దాసోహం అయిపోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వారాంతం వచ్చిందంటే కూరలో ముక్క ఉండాల్సిందే. రోజు రోజుకు పెరుగుతున్న చికెన్ ధరలతో మాంసం ప్రియుల మూతలకు కళ్ళెం పడుతోంది. ఒకప్పుడు కేజీ లాగించేవారు కొండెక్కిన కోడి ధరతో అర కేజీకి వచ్చేశారు. ఎండల తీవ్రత పెరిగితే ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారుల అంచనా. చికెన్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. గత నెల 180 రూపాయలుగా ఉన్న కిలో చికెన్ ధర పెరుగుతూ 270 రూపాయలకు చేరుకుంది. వారంలో కనీసం 2 సార్లైనా చికెన్ తిందామన్న సామాన్యులు ధరల పెరుగుదలతో ఒక్కసారికే పరిమితమవుతున్నారు. గత ఏడాది కరోనా కారణంగా చికెన్కు దూరంగా ఉన్న ప్రజలు ఇప్పుడు ధరల భారంతో మరింత దూరం పెడుతున్నారు. అయితే 15 రోజుల నుంచి ఎండల తీవ్రత పెరుగుతుండటంతో కోళ్ల ఫారాల్లో కోళ్ల పెంపకం తగ్గడం వల్ల ఉన్న కోళ్లు ముగింపు దశకు చేరడంతో ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఏర్పడి రవాణా ఛార్జీలు పెరుగుదల ప్రభావం చికెన్పై పడిందని, ఎండల తీవ్రత ఇలాగే కొనసాగితే మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు. చికెన్ తినాలంటే చొక్కలు కనబడుతున్నాయని, ఎన్నడూ లేనంతగా ధరలు పెరగడంతో చికెన్కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రజెంట్ చికెన్ రేట్ అంటే పచ్చికి పెరిగిందన్న చికెన్ రేట్ అంటే అందుబాటులో చికెన్ కూడా ఎంత ఉండేది అందుబాటులో లేకుండా పోయింది. ఎందుకంటే 280 ఉంది చికెన్ రేటు స్కిన్లెస్ అయితే. ఇప్పుడు ఫారం కోడిస్ ఉంటే కూడా ఎంత, అది కూడా మించిమించిలాగే ఉంది. ఫారం కూడా 160 రూపాయలు ఉంది కేజీ. నాటు కూడా ఎంత, కేజీ 600 రూపాయలు ఉంది లైవ్. చికెన్ అయితే 750 రూపాయలు చికెన్ నాటుకోడి రేట్ అయితే, అది కూడా అందుబాటులో మటన్ ఈక్వల్గా ఉంది. ఒక అందుబాటులో ఫారం కోడి అంతా ఎవరు తినలేరు. చిన్నపిల్లలు ఏంటంటే హార్డ్గా ఉంటుంది తినరు. ఈ సొంట కూడ అనేది కూడా రేట్ ఎక్కువ ఉంది, కానీ అది కూడా ఎక్కువ ముసలిటోలు పిల్లలు తినలేరు. బాయిలర్ అనేది జనరల్గా అంత తినేది కాదు, మరి రేట్ ఎక్కువ ఉంది. మనకంటే ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ మీద విజయవాడ మీద తక్కువ రేటు మనకి. అక్కడ 240 ఉంది, 340 ఉంది, మనకి 280 ఉంది అక్కడ రేటు కూడా ఉన్నాం. మరి ఇక్కడ ప్రొడక్షన్స్ కూడా ఆపేశారండి ఎండలకి. పిల్లలు కూడా బ్యాచ్లు వేయలేదు మా కరోనా టైంలో కూడా బ్యాచ్లు ఎక్కువంది పెట్టలేదు. పెట్టకపోవడం వల్ల మనకు భారం పడుతుంది. బ్యాచ్లు ఎంతమంది వేసేవారు పిల్లల రేటు కూడా ఇన్నాళ్ళు 45 రూపాయలు ఎంత ఉండేది పిల్ల, ఇప్పుడు అది 70 రూపాయలు అంత పిల్ల ఖరీదు చేసేసారు. పౌల్ట్రీ దగ్గర పిల్ల ఫీడ్ విషయంకి వస్తే బస్తా మాకు తెలిసేది 1500 ఉండేది బస్తా, ఇప్పుడు బస్తా 4000 రూపాయలు దాన్ని దానా కూడా. మరి దాన్ని బట్టి రైతు కూడా చూసుకొని మరి అందుబాటులో రేట్లు మరి తప్పదు మరి ఇంకా భరించవలసిందే. నగరంలో నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యులకి ఆదాయం రావటం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మానవులు రోజు ఉపయోగించుకున్నటువంటి నిత్యావసర వస్తువులు, అందులో మరి చికెన్ ఈ రోజున 170 రూపాయలు 180 రూపాయలు ఉండేది, ఈ రోజున 280 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. దీనివల్ల ప్రజానీకానికి కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. రేట్లు విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు కూడా వాటి మీద దృష్టి పెట్టుకుంటా కేవలం ప్రజలకి ఏంటంటే అనేక పథకాల పేరు చెప్పి ఇవాళ అమ్మఓడని ఇంకోడని పెట్టి మొత్తం పెడుతూ పక్కకి విపరీతంగా రేట్లు పెంచుతూ ఉన్నారు. వీటిని అదుపు చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు కూడా వెంటనే కలగజేసుకొని ఈ రేట్లు అదుపులో పెట్టే పరిస్థితిని కలగజేయవలసిందిగా, అలాగే ఇవాళ ప్రజలు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఆదాయం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటిలన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకొని రేట్లు అదుపులోకి తీసుకొస్తారని ఆశిస్తూ ఉన్నాం. భారీ ఎత్తున చికెన్ పెరిగిపోతుంది. గతంలో
చికెన్ 150 నుంచి 250 వరకు ఉండేది. ఉన్న చికెన్ ఈ రోజు 280 300 వరకు పెరిగిపోయి వస్తుంది. మటన్ జ్యూస్ కొనుకుందాం అనుకుంటే మటన్ 800 దాకా ఉంది రేటు. 800 నుంచి ఇంకే రేటుకి వెళ్తాదో తెలియలేని పరిస్థితిలో మటన్ ఉంది. గుడ్లు చూస్తే భారీ ఎత్తున పెరిగిపోతుంది. ఈ కరోనా ప్రభావంలో మనిషికి ప్రోత్సాహం కావాలి, ఆరోగ్యం శక్తి ఉండాలి అంటే మనిషికి ఆరోగ్యం పెరగాలి అంటే ఈ చికెన్ మటన్ తినాలి. తినాలంటే కొనుకోవాలి. వెళ్దామంటే కూలి దొరకదు, చేద్దామంటే పని దొరకదు, పనికి వెళ్దామంటే కూలి ఎవరు. ఈ మహానగరంలో బతకాలంటే సామాన్యుడు అధోగతి అయిపోయిన పరిస్థితి అవుతుంది. ఈ కరోనా ప్రభావంలో రేట్లు చూస్తే విపరీతంగా పెంచుతున్నారు. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇట్లి వైపు దృష్టి పెట్టి సామాన్య కూలోడి వైపు కొనుక్కునేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పబ్లిక్గా ఈ నగర ప్రజలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్వం వేసవి వచ్చిందంటే చాలు, ప్రతి ఇంట్లో కొత్త కుండ ఉండాల్సిందే. పెరిగిపోతున్న సాంకేతిక కుండను దూరం చేస్తూ ఫ్రిడ్జ్ ను పరిచయం చేస్తుంది. మట్టి కుండలో నీరు చల్లగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. సహజ సిద్ధ వాటర్ ప్యూరిఫైర్ గా పేరు గాంచిన మట్టి కుండలపై ప్రత్యేక కథనం. మన పూర్వీకులు ఏం చెప్పినా ఆచరించినా దానిలో ఆరోగ్య సూత్రాలు దాగుంటాయి. ఒకప్పుడు నీళ్లకొండలో నిల్వ ఉంచుకొని తాగేవారు. అలా రాను రాను స్టీల్ బిందెలు, ఫిల్టర్లు, ఫ్రిడ్జుల్లో నిల్వ ఉంచుకొని తాగే పరిస్థితికి వచ్చేశారు. అప్పట్లో ఎండాకాలం వచ్చిందంటే మట్టి కొండలకు బాగా గిరాకీ ఉండేది. ఎండాకాలం రాగానే కొత్త కొండలు కొనేందుకు అంతా ఆసక్తి చూపించేవారు. వినియోగదారుల అవసరాలను బట్టి వివిధ రకాల సైజుల్లో కొండలను తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. మట్టి కొండలో నీళ్లు ఫిల్టర్ వాటర్తో సమానం. మట్టితో చేసిన కుండలో సహజ సిద్ధమైన లక్షణాల కారణంగా నీటిలో ఉన్న మలినాలు పీల్చుకొని నీటిని పూర్తి స్వచ్ఛంగా చేస్తుంది. వేసవి సీజన్లో వేడి నుండి ఉపశమనం పొందడానికి కుండ నీళ్లు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా కుండలో నీరు చల్లగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే, నా పేరు చంద్రకళ. నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ కుండలు కొనుక్కుంటూ ఉంటాను. కుండలో వాటర్ వేసుకొని మనకి చాలా హెల్ప్ఫుల్గా హెల్దీగా ఉంటుంది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. సైనస్ వస్తుంది, కాఫ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ కుండలో వాటర్ తాగడం వల్ల మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు ఒక కుండ 1 ఇయర్ అండ్ 1.5 ఇయర్ వస్తుంది. సో ఇప్పుడు కుండలు స్పెషల్గా కొలయి ఉన్న వాటర్ కుండలు కూడా వచ్చాయి. అవి మనకి ఇప్పుడు కరోనా అన్ని గ్లాసులు పెట్టుకొని తీసుకోవడం కంటే మనకి ట్యాప్ ఇలా ఓపెన్ చేసుకుని వాడచ్చు. మనకి కరోనా కూడా ఈజీగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో కరెంటు కోత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ కంటే కొండలో నీరు తాగడం మంచిది. ఇది కాస్త ఎఫెక్టివ్ మరియు ఎకో ఫ్రెండ్లీ. కాబట్టి వేసవిలోని కొండలోని వాటర్ తాగడం మంచిది. మంచి కొండలో నీళ్లు పోసి తాగడం వల్ల నీళ్లలోని సహజ మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి ఎనర్జీని అందిస్తాయి. కొండలో నీరు నిల్వ చేసేటప్పుడు ఇమ్యూనిటీ గుణాలను అధికంగా పెంచుతుంది. ఈ వాటర్ తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. మట్టి కొండలో అంతటి మహిమ ఉంది. కనుకనే రహదారుల్లోనూ పట్టణాల్లోనూ మట్టి కొండల్లో నీళ్లు ఉంచి చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు. నా పేరు దుర్గా. మేము ఇక్కడ 10 సంవత్సరాల నుండి కొండలు అమ్ముతున్నామండి. ట్యాప్ పెట్టిన కొండలు అయితే ఎక్కువగా అమ్ముతాము. ఈ వేసవికాలం అంతా దగ్గర 1000 కొండల దాకా అమ్ముతాము. ఇక్కడ బిజినెస్ అయితే బాగానే ఉంటుంది. కుండలో నీళ్లు తాగితే మంచిది. పెద్ద కుండ అయితే 350, ఆ తర్వాత సైజు 300, 250, 150 అలా ఉంటాయండి. మోడల్ బట్టి రేట్ ఉంటుంది. మట్టి మామూలు మట్టితోనే చేస్తారండి, కుండలు మట్టితోనే చేస్తాం. అంటే మేము చేయమండి, బయట నుండి వస్తాయి, వేరే వేరే ప్రాంతాల నుండి వస్తాయి, అవి ఇక్కడ మేము సేల్ చేస్తాం. కుండ మీద 50 రూపీస్ అలా వస్తుందండి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ పేషెంట్ల వైద్య సేవలకు సన్నద్ధం కావాలి, అధికారులకు కలెక్టర్ ఆదేశం. ఏపీ బిల్ పేరుతో ప్రభుత్వ స్థలాల అమ్మకం దుర్మార్గం, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి. ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలి, ఏఐటియుసి నేత రవీంద్రనాథ్ పిలుపు. దళిత విముక్తి ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఉద్యమం, పోస్టర్ ఆవిష్కరణ. నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వెలుస్తున్న చలివేంద్రాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.